హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది చాలా రకాలుగా ఫేస్ చేసే ప్రాబ్లం ఈరోజు నేను అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే అనుఫాన్స్ అణుఫాన్స్ యూజ్ చేయాలని ఉంటుంది కానీ మనకు అను కీబోర్డ్ రాదు అను కీబోర్డ్ వచ్చినా రాకున్నా మనకు అనుఫాన్స్ అయితే కావాలి అనే ఒక డైలాగ్లో మనం ఉంటాం ఇప్పుడు అనుఫాన్స్ అను స్క్రిప్ట్ మేనేజర్ మనకు రాకున్నా అను కీబోర్డ్ మనకు తెలియకున్నా అనుఫాన్స్ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అదేలాగో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా మనం దీనికి కావాల్సింది మనకు మూడు మూడు అప్లికేషన్స్ కావాలి ఫోటోషాప్ సీసీ వాస్తవం చెప్పాలంటే ఫోటోషాప్ సిసిలో మనకి అను స్క్రిప్ట్ మేనేజర్ పని అయినా మనం ఫోటోషాప్ సిసిలోనే అను ఫాండ్స్ యూజ్ చేయాలి అది అలాగే తెలుస్తుందాం ముందుగా మనం క్రియేట్ న్యూ న్యూ ప్రాజెక్ట్ కూడా తీసుకొని తీసుకున్నాక ఈ లాక్ తీసేసాను లాగ్ తీసేసినాక మనకు నెక్స్ట్ ఏం కావాలి బ్రౌజర్ కావాలి అంటే క్రోమ్ బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని చూసారా యునికోడ్ అంటేనేమో అనుఫాంట్ అను అనుఫాంట్స్ ఏమో నాన్ యూనికోడ్ ఫాండ్స్ అనుఫాంట్స్ ఏమో నాన్ యూనికోడ్ ఫాండ్స్ యూనికోడ్ ఫాండ్స్ అంటేనేమో ఫ్రీ తెలుగు ఫాంట్స్ అంటే సిలికాన్ ఫాండ్స్ అని ఉంటాయి అవి కూడా నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఓకే ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అయ్యింది యూనికోడ్ నాన్ యూనికోడ్ ఉంది కదా ఇంగ్లీష్లో టైప్ చేసిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే గూగుల్ ట్రాన్స్లేటర్ అని అయి ఉండాలి లేదా యూనికోడ్ టు నాన్ యూనికోడ్ వెబ్సైట్ అయినా మనకు ఓపెన్ అయి ఉండాలి సో యూనికోడ్ నాన్ యూనికోడ్నే ఓపెన్ చేశాను ఇందులో మనం ఏమైనా కావాలా టైప్ చేద్దాం టైప్ చేస్తుంటే మొత్తం ఇంగ్లీషే వస్తుంది అందరూ బాగుండాలి కొట్టాను ఇంగ్లీషే వస్తుంది ఎందుకు అంటే మనం ఇక్కడ కీబోర్డ్ మార్చుకోవాలి గూగుల్ ఇన్పుట్ టూల్స్ కీబోర్డు మార్చుకొని లేదా గూగుల్ ఇన్పుట్ టూల్స్ మీ కీబోర్డ్ లేకపోతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని టైప్ చేయండి సో అది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఇంగ్లీష్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది సో ఇక్కడ నాకు గూగుల్ ఇన్పుట్స్ కీబోర్డ్ సెలెక్ట్ అయింది ఇప్పుడు నా కీబోర్డ్ని మారుస్తున్నాను ఇంగ్లీష్కి సో ఇప్పుడు టైప్ చేస్తే చూసారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని టైప్ చేశా నేనుండాలి ఓకే టైప్ చేసి దీన్ని కాపీ చేసి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళాలి ఎందుకంటే నాన్ యూనికోడ్గా ఇదే కన్వర్ట్ చేయగలదు ఇప్పుడు అందరూ బాగుండాలనే తెలుగు ఫాంట్ని నాన్ యూన్ కోడ్ ఫాంట్కి కన్వర్ట్ చేయాలి నాన్ యూన్ కోడ్ అంటే ఇలా వచ్చింది చూసారా ఎన్ఎస్ఏ అలా సో అది దాన్ని నాన్ యూన్ కోడ్ అంటారు నాన్ యూన్ కోడ్ అంటే మనకు అను ఫాంట్స్కి అనుకూలంగా అది ఆ ఫాంట్ని మనం కొట్టిన ఫాంట్ని నాన్ యూన్ కోడ్గా ఒక కోడ్ లాగా క్రియేట్ చేస్తుంది ఆ కోడ్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయాలి మనం అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయాలి అంటే నాన్ యూన్ కోడ్ ఫాంట్ యొక్క టెక్స్ట్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి మరి ఇక్కడ కూడా ఇలానే వచ్చింది అనుకుంటే కాదు సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు అను ఫాంట్స్ ఉంటాయి అను ఫాంట్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది మారిపోతుంది మనకు అనుకూలంగా సో వేయి పెట్టినా ఆ యూనికోడ్ ఫాంట్ జస్ట్ టెక్స్ట్ స్టైల్ మారుతుంది కానీ ఫాంట్ మారట్లేదు సో ఇక్కడ చూసారా అను ఫాంట్ సెలెక్ట్ చేస్తేనే ఫాంట్ మారుతుంది సో ఓకే ప్రగతి పెట్టాను ప్రగతి పెట్టాక ఇక్కడ కాపీ చేసాం రైట్ క్లిక్ చేసి కాపీ కాపీ అన్నాక ఇప్పుడు ఫోటోషాప్కి వెళ్దాం ఫోటోషాప్ సిస్లోకి వెళ్ళి టైప్ టూల్ తీసుకొని కంట్రోల్ వి అన్నా మరి బాక్సెస్ ఏ వచ్చినాయి కదా అంటే నో ప్రాబ్లం ఇక్కడ మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ యూనికోడ్ లాగా ఉన్నదాన్ని కన్వర్ట్ చేసి తీసుకొని వచ్చినాం మరి మధ్యలో ఎంఎస్ వర్డ్ ఎందుకు ఎంఎస్ వర్డ్ తెలుగు ఫాంట్స్కి యాక్సెస్ వచ్చేలాగా చేస్తుంది సో ఇప్పుడు దాన్ని మనం సీసీలో కాపీ చేశాక ప్రగతి ప్రగతి ఫాంట్ పెడుతున్నాం సో so, ప్రగతి ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం <laughs> బాగానే ఉంది ఇప్పుడు దీన్ని కనపడేలాగా పెద్దగా చేసుకున్నాం కంట్రోల్ టీ కంట్రోల్ టీ కొట్టి పెద్దగా చేసుకుంటే మనకి ఇక్కడ తేడాగా అనిపిస్తుంది బాగుండాలి దగ్గర గాకు <laughs> పొల్లు లేదు మధ్యలో ఏదో బాక్స్ లాగా వచ్చింది సో ఇక్కడ మన సీసీలో యూనికోడ్ కన్వర్షన్లో వచ్చిన ప్రాబ్లం ఇది ఒక్కటి గా గు గా అనే పదం వచ్చినప్పుడు దానికి ఆ పొల్లు పైన ఉన్న ఆ అనేది జట అనేది రాదనమాట సో అది రావాలంటే మనం ఒక పని చేయాలి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి యూనికోడ్ నా యూనికోటికి వెళ్ళి కాకూడదాం నేను కీబోర్డ్ మార్చుకోవాలి విండోస్ స్పేస్ బార్ కొడితే మనకు కీబోర్డ్ మారిపోతుంది కా అని కొట్టి ట్రాన్స్ఫామ్ అంటే ఆటోమేటిక్గా వచ్చిన సరే ఈ నేను కోడ్ని కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ వర్డ్కి వెళ్ళి పేస్ట్ అన్నాను పేస్ట్ అన్నాక ఇక్కడ మనకి కా జి అని వచ్చినాయి ఫాంట్ పెద్దగా చేసుకుంటే సైజు కా జి అని వచ్చినాయి జీ మనకు అవసరం లేదు జీ తీసేసి కా ఒక్కదాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఫోటోసాబ్సీస్లోకి వెళ్ళి ఇప్పుడు గు గాకి బాక్స్కి మధ్యలో దీన్ని పేస్ట్ చేయాలి మనం కాపీ చేసుకున్న కాని ఇక్కడ పేస్ట్ చేయాలి కంట్రోల్ వి కంట్రోల్ వి అంటే అక్కడ మనకు అది కా అనేది పేస్ట్ అయిపోయింది మరి బాగానే ఉంది మనకు కావాల్సింది బాగుండాలి కదా ఇక్కడ మనకు కావలసరం లేదు కాబట్టి గాకు కాకు మధ్యలో కర్జర్ పెట్టి డిలీట్ కొట్టండి డిలీట్ కొడితే కా కింది భాగం వెళ్ళి ఆ కా యొక్క పొల్లు అంటే జటా అనేది గా మీదకి వచ్చేస్తుంది సో మళ్ళీ ఆ బాక్స్కి కొమ్ముకి మధ్య కర్జర్ పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టాలి బ్యాక్ స్పేస్ కొడితే డిలీట్ కొడితేనేమో ఆ కొమ్ము ఎగిరిపోతుంది బ్యాక్ స్పేస్ కొడితే ఆ బాక్స్ ఎగిరిపోతుంది సో ఇప్పుడు చూసారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు ఫాంట్ కరెక్టే సెట్ అయింది కదా సో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే గాతో వచ్చే పదం ఏదైనా కొడదాం గాతో వచ్చే అక్షరం ఇంకేముంది గురువారం అని కొడదాం అందులో కూడా గు గా ఉంది కదా సో నెక్స్ట్ మళ్ళీ ఇన్కోటి నానియూనికోటికి వెళ్ళి గురువారం ఓకే గురువారం కొట్టాం ఇప్పుడు ట్రాన్స్ఫామ్ అందాం ట్రాన్స్ఫామ్ అన్నాక ట్రాన్స్లేట్ అయింది కదా నానియూనికోడ్ని కాపీ చేసుకొని వర్డ్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలి మనకు ఆల్రెడీ కా ఆల్రెడీ ప్రగతి అనుఫాన్ సెలెక్ట్ అయింది కాబట్టి మారిపోయింది దాన్ని మళ్ళీ కాపీ అని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అని ఇక్కడ టైప్ టూల్ తీసుకొని పేస్ట్ ఉంది ఇక్కడ ఒకటి గమనించారా మీరు బాక్సెస్ వచ్చాయి మధ్యలో ఒక డాట్ లాగా వచ్చింది డాట్ లాగా వచ్చిందంటే మనకు అర్థం కావచ్చింది ఏంటి ఇక్కడ మనకు టెక్స్ట్ ఫాంట్ అనేది ఏదో మిస్టేక్ వచ్చింది అని అర్థం అన్ని బాక్సులు కరెక్ట్గా వస్తే ఫాంట్ కరెక్ట్గా సెలెక్ట్ అవుతుందని అర్థం సో ఆ మిస్టేక్ ఏంటో చూద్దాం ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫాంట్ మార్చుకుందాం మనం సర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఫాంట్ అను ఫాంట్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి చూసారా ఆల్మోస్ట్ అవి అను ఫాంట్స్ ఉంటాయి సో ఇక్కడ నేను వసంత ఫాంట్ సెలెక్ట్ చేశాను చూసారా డాట్ ఎక్కడైతే ఉందో ఆ డాట్ దగ్గర బాక్స్ ఉంది ఇప్పుడు ఆ బాక్సెస్ ఫాంట్ లాగా మారిపోయింది సో ఇప్పుడు ఆ బాక్స్ పోవాలి మనకి ఇందాక ఏం చేసాం బాగుండాలికి కా కొట్టాం మరి కా ఒక్కటేనా ఇడ కొడితే వచ్చేది అనుకుంటే కాదు కా రా ఇంకా వేరే అక్షరమైనా మీరు కొట్టంటే దానికి జటా ఇలా ఉండాలి పైన పొల్లు ఉంటేనే ఆ పొల్లు ఒకటే మనకు కావాలి ఆ అక్షరం ఏదైంది కాదు సో మనకు పైన బాగుండాలి ఉంది కదా అదే అక్షరం ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తే వస్తుందో రాదో చూద్దాం అది అందులో ఏదైతే ఫాంట్ ఉందో ఆ ఫాంట్ వస్తుంది మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ వసంత ఫాంట్లోకి అది కన్వర్ట్ కావాలి సో చూద్దాం అలా వస్తుందో రాదో వి అయినా అలాగనే వస్తుంది ఒకవేళ మనం సరే అనుకొని ఇప్పుడు కర్సర్ ముందుకు పెట్టి ఆ గావర్కు డిలీట్ చేసినా ఆ ఒత్తు అనేది ఒక పాంట్ ఉంటుంది టెక్స్ట్ కింద టెక్స్ట్ అనేది వచ్చేసి ఒక పాయింట్ ఉంటుంది సో అది కరెక్ట్ కాదు దాట్స్ వై మనం ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈయనకోటి నాన్ ఈనుకోటికి వెళ్ళాలి క్రోమ్ రోజర్లో ఇప్పుడు రా కొడతాను నేను కాకు బదులు రా కానే కొడితేనే వస్తుందా అంటే మీకు డౌట్ ఉంటే ఒకవేళ రా కొడదాం ఆర్ఏ రా రా కొట్టాక ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫామ్ అయిపోయింది దాన్ని తీసుకొని వర్డ్లో పేస్ట్ చేస్తే జీ ఎక్స్ట్రా ఉంది తీసేసి రాను మళ్ళీ కాపు చేసుకొని ఫోటోషాప్లో టేస్ట్ చేస్తాం ఇప్పుడు డిల్ టు ఇట్ చూసారా అజటా అనేది గా మీదకి వెళ్ళింది ఈ బాక్స్ బ్యాక్ స్పేస్ కొడితే బాక్స్ వెళ్ళిపోతుంది సో గురు వారం ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు సో మీరు దీనికి ఏ దానికి ఏ ఫాంట్ అయినా మార్చుకోవచ్చు మీకు ఇష్టమైన అను ఫాంట్ ఏదైనా మార్చుకోవచ్చు ఆ ప్రతి ఒక్క ఫాంట్ అప్లై అయిపోతుంది చూసారా వికాస్ మారిపోయింది నెక్స్ట్ అజంతా మారిపోయింది దెన్ అనూష మారిపోయింది దెన్ తేజ మారిపోయింది ఇలా మీకు నచ్చిన అను ఫాంట్ని ఏ టెక్స్ట్కైనా సరే ఇలా టైప్ చేసుకొని యూనికోట్ నాన్ యూనికోట్లో టైప్ చేయడం ట్రాన్స్ఫామ్ చేయడం నెక్స్ట్ మళ్ళీ వర్డ్లో పేస్ట్ చేయడం అక్కడ మళ్ళీ తెలుగు ఫాంట్ కన్వర్ట్ చేసుకొని అంటే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కాపీ చేసి తీసుకొచ్చి ఫోటోషాప్లో మనం పేస్ట్ చేస్తే ఇలా ఏ టెక్స్ట్ అయినా సరే మనం అను ఫాన్స్ యూజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ రాకున్నా కీబోర్డ్ తెలియకున్నా మనం ఈజీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు కొన్ని మాకు ఒత్తులు రావట్లు పుల్లులు రావట్లు ఫాన్స్ రావట్లు ఫోటోషాప్ సిస్లో అనుఫాన్స్ అట్లా అంటున్నారు సో వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్